హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి ఎమ్మి నోరూరించే రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఇలా ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. అలాగే ఎంతో టేస్టీగా తొందరగా ఈ ఫిష్ ఫ్రైని చేసేయచ్చు. మరి ఎమ్మి ఎమ్మి ఈ ఫిష్ ఫ్రైని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 7 చేప ముక్కలను తీసుకున్నాను. గ్రామ్స్తో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 400 గ్రాముల వరకు ఉంటుంది. ఫిష్ పీసెస్ ని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళని వంపేసి తీసుకోండి. ఇప్పుడు చేప ముక్కలకు మ్యారినేట్ చేసుకుందాం. 2 టీ స్పూన్ల కారం. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై మంచి కలర్లో కనబడడానికి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ని తీసుకున్నాను. లేనివారు మనం వంటల్లో యూజ్ చేసే కారం కూడా యూజ్ చేయొచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఈ ఫిష్ ఫ్రైలో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి. చాలా మందికి ఫిష్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతగా నచ్చదు, కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. చివరిగా 1/4 చుక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇప్పుడు అవసరాన్ని బట్టి 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసి ఒక పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు ఈ కారం పేస్ట్ని అన్ని చేప ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నిటికీ బాగా పట్టించండి. ఇలా కలిపిన చేప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకుని 1/2 లేదా 1 గంట అలా నాననిద్దాం. దీని వలన చేప ముక్కలకు ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. ఇక్కడ నేనైతే 1 40 నిమిషాల వరకు నానబెట్టాను. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసి తీసుకుందాం. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ ని తీసుకుని వేడి చేయండి. ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా ప్యాన్లో ఈజీగా ఫ్రై చేసేటట్లు యాడ్ చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత చేప ముక్కలను నిదానంగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేశాక మరో పక్కన కూడా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. ఫిష్ పీసెస్ తొందరగా ఫ్రై అయ్యి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి, కాబట్టి స్లోగా వెడల్పుగా ఉండే చెంచాతో ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అంతే, 1 నిమిషం ఫ్రై చేసి ఫిష్ పీసెస్ని ప్యాన్ నుండి ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చేప ముక్కలు ఎంత సాఫ్ట్గా చక్కగా ఫ్రై అయ్యాయో. వీటిని వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. కాబట్టి మీరు కూడా తినే ముందే ఫ్రై చేసుకుని తీసుకోండి. మరి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తినే ముందు ఈజీగా అలా ఫ్రిడ్జ్ నుండి తీసి ఫ్రై చేసుకుని తినేయడమే. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.